మచిలీపట్నం జిల్లాలోని సీతారాంపురం పల్లెలో ఒక రైతు కుటుంబంలో 1991 జూలై 7వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అతను 2 కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు. ఆ ఊరి జనమైతే మరో అడుగు ముందుకు వేసి ఆ పిల్లవాణ్ణి ఎలా వదిలించుకోవాలో కూడా సలహా ఇచ్చారు. కానీ అతని అమ్మా నాన్న అలా చేయలేదు. మేం బ్రతికున్నంత వరకు వీణ్ణి బాగా చూసుకుంటాం, మేం లేకపోతే దేవుడే చూసుకోవాలి అనేవారు. కళ్ళు కనపడకపోవడం తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుగ్గా ఉండేవాడు. కానీ ఇంటర్లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీట్ ఇవ్వలేమని కాలేజీలు చెప్తే శ్రీకాంత్ కోర్టుకెళ్లి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఇంట్లోనే ఉండిపోయాడు. మళ్లీ హైదరాబాద్ లో స్కూల్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ లో చేరాడు. అక్కడ కూడా పిల్లలు అవమాన పెట్టారు. అందరూ తనని వదిలేసి వెళ్లిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకుని చెంప చెళ్ళు అనిపించింది. అది అతని జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్లో ఎంపీసీ చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసిన వారు అవాక్కయ్యారు. కానీ ఐఐటి వాళ్లు సీట్ ఇవ్వమన్నారు. నిరాశపడని అతను అమెరికా యూనివర్సిటీస్ కు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే స్టాన్ఫర్డ్ మరో 2 యూనివర్సిటీస్ కు అడ్మిషన్స్ ఇవ్వటానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ అమెరికాలోని హార్వర్డ్ మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. అక్కడ బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్సెస్ లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి చదువయ్యాక 4 అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పేశాడు. భారతదేశం చేరుకుని తన తోటి నిరుపేద దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకివ్వు అని అతను భగవంతుణ్ణి ప్రతి రాత్రి ప్రార్థించేవాడు. ప్రార్థనలు దేవుడు విన్నాడు. శ్రీకాంత్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ దగ్గర బొల్లాంటి ఇండస్ట్రీ స్థాపించాలని ఉందంటే రతన్ టాటా ముందుకు వచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈ రోజు అది 150 కోట్ల పైన టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ సీఈఓ. సాక్షాత్తు అబ్దుల్ కలాం గారే అక్కడికి వచ్చి ఇద్దరు కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా 400,000 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇప్పుడు సుమారు 300 మంది పైన దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. అతను 3,000 మంది పైన విద్యార్థులను చదివిస్తున్నాడు. అన్ని ఉండి ఏమీ లేవు అని బాధపడేవారికి, మేము దివ్యాంగులం మేమేమీ చేయలేమని బాధపడేవారికి, మన చుట్టూ శ్రీకాంత్ లాంటి ఎంతో మంది వ్యక్తులున్నారు అని తెలియచేసే స్ఫూర్తిదాయకమైన వ్యక్తి శ్రీకాంత్. హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్. ఈ రియల్ స్టోరీనే రియల్ స్టోరీగా శ్రీకాంత్ అనే పేరుతో సినిమాగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది.